విజయవాడలో మైనర్ బాలిక గౌరీ దీక్షిత్ సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనను ర్యాలీలు చేపట్టడం ఆశాస్పదంగా ఉందని అధికారం మీ చేతిలో ఉంచుకుని నిందితులను కఠినంగా శిక్షించాల్సింది పోయి బోటకప్పు నిరసనలు చేయడం ఏంటని రాష్ట్ర పదా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మండిపడ్డారు. గౌరీ దీక్షిత్ అనే మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేత ఈరోజు ఏ ఆలోచనతో అలాంటి నీచమైన పనులకి ఓడికడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపిల్లలకి అసలు భద్రత లేకుండా పోయింది, అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నించాల్సింది పోయి వాళ్లే తప్పులు చేస్తుంటే వినడానికే అసహ్యంగా ఉంది. మరొక ముందు ఇంకో అడుగు ముందుకు వేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి తప్పుని మీరు అధికారికంగా మందలించకుండా చర్యలు చేపట్టకుండా మీరు పోటీ ఉద్యమాలు చేయడం అనేది సిగ్గుచేటం, మీరు నిరసన చేయడం అనేది మొట్టమొదటి సిగ్గుచేటం. మీరు నిరసన చేయడం ఏంటి, మీరు ప్రతిపక్షంలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సిగ్గుండాలి కదా, మీరు ఏం చేస్తున్నారా అనేది. ప్రజలకి మీరు ఏదో చేస్తున్నాం, ప్రజల ఆలోచనలు దృష్టి మళ్ళిస్తున్నాం, ఏదో ప్రజల్లో ఒక కార్యక్రమం చేస్తున్నాం అని మొక్కుబడిగా చేసుకోవడం కాదు. మీ ఆలోచనలే కార్యరూపం దాల్చండి, ప్రజల కోసం వినియోగించండి, ప్రజాశ్రేయస్ కోసం ఆలోచించండి. అంతేగాని మైనర్ బాలికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరిగినండి ఎవడైతే తప్పు చేశాడో వాడిని ఇమ్మీడియట్గా లోపల వేసి వాడి మీద చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టి మరలా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా మీరు చర్యలు చేపట్టండి. అంతేగాని మీరు కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తూ అలాగే మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడం అలా అనుకోవడం ఇది అధికార పక్షానికి సిగ్గు చేయటని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం.